తెలుసా, కళ్యాణం ఆ కొత్త అమ్మాయి లవర్స్ అంట. అవును, తన కోసమే పాపం అప్పట్లో ఇందిరాను వదిలేశాడంట. బుద్ధున్నా లేదా నీకు? అలా డిస్కనెక్ట్ అయిపోతావా? ఫ్రెండ్స్ తో రష్ లో ఉండవా? నంబర్ మార్చాను చెప్పాలి కదా. సరే, నా గురించి వదిలేసే. నువ్వేంటి ఆఫీస్ లో యుఎస్ అన్నావు, అబ్బి ఎలా ఉన్నాడు, ఏం జరుగుతుంది? బ్రేకప్ మళ్ళీనా? యా, మళ్ళీ 2 డేస్ కి బ్రేకప్ చెప్పేశాడు. తన కోసం నేను యుఎస్ ప్లాన్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను, కానీ తను మాత్రం ఏదో ఒక రీజన్ తో నాకు కోపం ఎక్కువనో ఫ్యామిలీ ఒప్పుకోవానో బ్రేకప్ చెప్తూ ఉండేవాడు. అప్పుడు అర్థమైంది, ఒక్కసారి విడిపోవాలనుకుంటే ఆ తర్వాత ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కలిసి ఉండడం చాలా కష్టమని. ఇక నేను అలసిపోయాను, లైఫ్లెస్ గా ఫీల్ అవుతున్నాను. రాధక్క మా ఫ్యామిలీ ఫ్రెండ్, డాడ్ కొన్ని డేస్ అయినా జాబ్ చేయమన్నారు, అందుకే. ఐమ్ సారీ, ఐ విష్ ఇట్ ఎండెడ్ వెల్ ఫర్ యూ. యా, బట్ ఐమ్ సో హ్యాపీ టు సీ యూ అగైన్. ఫీల్ సో పాజిటివ్. విల్ హ్యావ్ గ్రేట్ ఫన్.